ఆబ్జెక్టివిజం ఐన్ ర్యాండ్ ప్రతిపాదించింది. ఐన్ ర్యాండ్ గురించి ఆర్జీవి ద్వారానే ఇక్కడ చాలామందికి తెలుసు. ఫౌంటెన్ హెడ్ అండ్ అట్లాస్ షెగడ్ ఐన్ ర్యాండ్ రైటింగ్స్లో చాలా పాపులర్ అయ్యాయి. ఈ ఆబ్జెక్టివిజాన్ని ఫిలాసఫీగా చాలామంది అంగీకరించలేదు. చాలా కాంట్రవర్సీస్ నడిచాయి, చాలామందిని మార్చేసింది. అంత ఇంటెన్సిటీతో కూడిన ఆబ్జెక్టివిజాన్ని ఇప్పుడు చెప్పబోతున్నా. ఆబ్జెక్టివిజంలో 4 ప్రిన్సిపల్స్ మెయిన్గా ఉంటాయి. ఫస్ట్ది ఆబ్జెక్టివ్ రియాలిటీ. మైండ్తో సంబంధం లేకుండా ఉన్న రియాలిటీని ఆబ్జెక్టివ్ రియాలిటీ అంటారు. రియాలిటీ అనేది మెటాఫిజికల్గా మనకున్న ఏకైక అథారిటీ, ఎపిస్టమియాలజికల్గా ఎవరి మైండ్ వారికి అథారిటీ. కాన్షియస్నెస్ మీద ఆధారపడకుండా ఉండే రియాలిటీని ఆబ్జెక్టివ్ రియాలిటీ అంటారు. రెండోది అబ్సల్యూట్ రీజన్. అబ్సల్యూట్ రీజన్ అంటే ఫ్యాక్ట్స్ ఆధారంగా పనిచేసేది, ఎమోషన్స్ నమ్మకాల ఆధారంగా పనిచేయదు. రీజనింగ్ అంటే ఆర్గనైజ్డ్గా ఉంటుంది, అంటే ఖచ్చితంగా క్లారిటీ కలిగి ఉండడం. లాజిక్ని, డిడక్షన్ని, ఇండక్షన్ని ఇలా క్లియర్ మెథడ్స్లో మెథడ్ను ఉపయోగించి రీజనింగ్ ద్వారా మనకు ఒక అండర్స్టాండింగ్ తెచ్చుకోవడమే అబ్సల్యూట్ రీజన్ ద్వారా మనం చేసేది. మూడవది ఇండివిజువలిజం, వ్యక్తివాదం. వ్యక్తికి ఉండే నైతిక లక్ష్యం ఒకటే, తన ఆనందాన్ని తను పొందడం. వేరే వారి మీద ఆధారపడకుండా తన సొంత కాళ్ళ మీద ఆధారపడడం ఇండివిజువలిజం చెప్తుంది. నాలుగవది లైసెస్ఫేర్ క్యాపిటలిజం. మానవ హక్కుల్ని, ప్రాపర్టీ రైట్స్ని ఈ ఆర్థిక వ్యవస్థ కాపాడుతుంది. ఈ 4 స్తంభాల మీద ఆబ్జెక్టివిజన్ని నిలబెట్టింది ఐన్ ర్యాండ్. ఐన్ ర్యాండ్ మతాలని, నమ్మకాలని రిజెక్ట్ చేసింది, చేయమంటుంది. ఎందుకంటే కేవలం ఆలోచించడం ద్వారా మాత్రమే మన జ్ఞానాన్ని పొందగలం కాబట్టి. ఐన్ ర్యాండ్ తీవ్రంగా బతికింది, తన ఆబ్జెక్టివిజంతో జనాలను అలాగే తీవ్రంగా మార్చేస్తుంది. ఆలోచన, తర్కం, రీజనింగ్ వీటితోనే మనిషి మనుగడ సాఫీగా సాగుతుంది అని ఐన్ ర్యాండ్ బలంగా నమ్మింది. ఐన్ ర్యాండ్, ఐన్ ర్యాండ్, ఐన్ ర్యాండ్.